మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో గాస్పల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచర్యల ద్వారా ప్రసారం చేయబడుతున్న అసెంబ్లీ వాయిస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 45వ జన్మదిన వేడుక జరుపుకుంటున్న ప్రియులు, సహోదరులు, దైవజనులు, ఎన్ శామ్యుల్ గారికి నా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని, వారి పరిచర్యను రాబోతున్న కాలంలో మరింతగా విస్తరింపచేయాలని, అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుడు వారిని బలమైన తన సాధనంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి, వారి కుటుంబానికి, అలాగే ప్రసారం చేయబడుతున్న అసెంబ్లీ వాయిస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, దైవాశీస్సులు కలుగునుగాక. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రేక్షకులకు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చిన్న పల్లవి పాడుకుందాం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవ, చావైన బ్రతుకైన నీ కొరకే దేవ, నీ సాక్షిగానే జీవింతునయ్య, నీ సాక్షిగానే జీవింతునయ్య. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు అన్న శామ్యుల్ అయ్యారు, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పరిచర్యలు ప్రభు వారిని వాడుకుంటూ ఉన్నారు. వారు ఈ దినము ప్రభు మహాకృపను బట్టి 45వ సంవత్సరంలోనికి వారు ప్రవేశించి ఉన్నారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దైవజనుల యొక్క పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని వారి పక్షంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారికి ఇద్దరు కుమారులను ప్రభు ఇచ్చి ఉన్నారు. వారు కూడా చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. వారు విద్యలో మంచిగా విద్యను అభ్యసించి వారు కూడా దేవుని పరిచర్యలు దేవుని కొరకు వాడబడాలని ప్రార్థన చేయండి. అలాగే 3 స్థలాల్లో కూడా వారికి పరిచర్యను ప్రభు ఇచ్చారు. ఈ యొక్క ప్రార్థనా టీవీలో కూడా వారు వాక్యం చెప్పడానికి ప్రభు కృపనిచ్చారు. ప్రతి మంగళవారం కూడా సాయంకాలం సమయంలో 5:30 గంటలకు వారి యొక్క ప్రోగ్రాం వస్తుంది. మీరందరూ కూడా తప్పక ఆ ప్రోగ్రామ్ని వీక్షించి వారి పరిచర్య కొరకు దేవుని యొక్క నామములు మీరు ప్రార్థన చేయాలని సమయంలో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థనా టీవీ వీక్షకులకు మా వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను దీవిస్తున్నారని ఈ అసెంబ్లీ వాయిస్ కార్యక్రమాలు ప్రతి మంగళవారం 5:30 గంటలకు చూసి ఆత్మీయంగా ఆదరించబడుతున్నారని, ప్రోత్సహింపబడుతున్నారని నమ్మి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని మహాకృపలో దేవుడు నన్ను ప్రేమించి 44 సంవత్సరాలు కాపాడి 45వ జన్మదినాన్ని జరుపుకోవడానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ 45వ జన్మదినాన్ని ప్రార్థనా టీవీ యాజమాన్యం సిబ్బంది వారు కేక్ తీసుకొచ్చి కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందును బట్టి టీవీ యాజమాన్యాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మా జన్మదినాన్ని పురస్కరించుకుని దైవజనులు రాజుగారు, దైవజనులు విద్యాసాగర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అందును బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు సహోదరులు రోటరీస్ గారు మన కార్యక్రమంలో ఈరోజు అసెంబ్లీ వాయిస్లో దేవుని వాక్యం అందిస్తారు. అవకాశం ఉన్నవారు పాల్గొందండి, వినండి, దైవాశీస్సులు పొందాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాం. ఈ మా కార్యక్రమాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవాశీస్సులు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. మిమ్మల్ని ఈ విధంగా, ఈ రీతిగా కలవటానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుని యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు మైఖేల్ రోడ్రిక్స్ అండి.
ఐఎమ్ అన్ ఆంగ్లో ఇండియన్. నేను ఒక ఆంగ్లో ఇండియన్ని. ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు తెలిసి తెలియక దినాలలో ఈరోజు ప్రభు ఆ మహాకృప ఏంటంటే తెలుగులో బోధించడానికి, తెలుగులో మాట్లాడటానికి, తెలుగులో చదవటానికి నాకు నేర్పిస్తూ వచ్చాడు. అందును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. దయచేసి తల వంచినట్లు, కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నా తండ్రి, నీవు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, విత్తబడుతున్న వాక్యము నా తండ్రి నీది. ఈ వాక్యమును అనేకుల ప్రజలలోకి, అనేక హృదయాలలోకి వెళ్ళుచుండగా సత్యమును గ్రహించి వాక్యానుసారమైన ప్రవర్తనలు కలిగి మేము జీవించులాగా నీ కృపను ప్రతి బిడ్డకు దాయచేయమని, అలాగే నా తండ్రి నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని నీవు వాక్యంతో మాట్లాడమని, ప్రతి బిడ్డతో మాట్లాడమని అడుగుచు నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఈ దినాలలో మనం బ్రతుకుతున్న ఈ చివరి దినాలు, అంత్యకాల దినాలు, బహుభయంకరమైన దినాలు, మోసగించే ఆత్మతో నడిపింపబడుతున్న దినాలు. ఈ దినాలలో మనము ఎలా జీవిస్తున్నాం? క్రీస్తుని ఎరిగాము అనుకుంటున్నాం, క్రీస్తుని నమ్ముకున్నాం అనుకుంటున్నాం, యేసు ప్రభు నాకు తెలుసు అనుకుంటున్నాం, బాప్తిజం పొందాము, కానీ మనం ఎక్కడో జారిపోతున్నామని ఒక భయంతో ఉంటున్నాం. ఏ రీతిగా ఈరోజు దేవుడు కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాడు చూద్దామండి. ఎజకేల్ గ్రంథము 30వ అధ్యాయము నుండి చదువుతున్నానండి. నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గర ఇంటి ద్వారములలో నిలబడి నిన్ను గూర్చి మాట్లాడతారు. నీ జనులు అంటే రక్షణ పొందిన ప్రజలు, నీ బిడ్డలు, మందిరానికి వెళుతున్న నీ బిడ్డలు ఎలా మాట్లాడతారంటే, ఇంటి దగ్గర ద్వారాలలో నిలబడి నిన్ను గూర్చి అంటే ప్రభువును గూర్చి మాట్లాడుతుంటారు. వారు ఒకరిని ఒకరు యెహోవా దగ్గర నుంచి వచ్చిన మాట ఎలా ఉంటుందో విందాము రండి అని చెప్పుకుంటున్నారు. ఈ రోజున ప్రతి ఆదివారం మనం లేచి బయలుదేరుతున్నాం మందిరానికి. అలా లేచి పరిగెత్తుతున్నావా, అలవాటు ప్రకారం వెళుతున్నావా, లేదంటే దేవుడు నాతో మాట్లాడుతున్నా అనుకొని మనం బయలుదేరుతున్నాం. ఈరోజు ఆదివారం దేవుడు నాతో మాట్లాడాలి, నేను పరిశుద్ధ ఆలయంలో నేను ఉండాలి అనుకుంటున్నాము కదా. దేవుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. నా జనులు కూడి వచ్చినట్టుగా నీ దగ్గరికి వచ్చి నీ జనులైనట్టుగా నీ ముందు కూర్చొని నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించట్లేదంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, రక్షణ పొందిన నీవు, బాప్తిజం పొందిన నీవు, ప్రభు బలలో చేయివేస్తున్న నీవు, నేను, ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నాం? దేవుడు చాలా బాధపడుతూ వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, నా జనులు కూడి వచ్చినట్టుగా వారు నీ దగ్గరికి వస్తారు, అంటే మందిరానికి వస్తున్నారు. నీ జనులైనట్టుగా అంటే నీ బిడ్డలైనట్టుగా నీ ముందర కూర్చుంటారు. కూర్చొని ఏం వింటారంట? వాక్యాన్ని వింటారంట, అంటే నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. మనం అనుసరించట్లేదు, ప్రవర్తించట్లేదంట. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక కొన్ని మాటలు సెలవిస్తాను. యోహాను సువార్త 15:12 ఏముందంటే, ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. ఈ రోజున ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నామా? నీకు ఇష్టమైన వాళ్ళతో ప్రేమిస్తున్నావు, కానీ నీకు ఇష్టం లేని వ్యక్తిని నువ్వు అసహించుకుంటున్నావు. ఉదాహరణకి నీ ఇంటిలో ఉన్న నీ సొంత అత్తగారితో ఎలా ఉంటున్నావు నా సహోదరి? నీ ఇంటిలో ఉన్న నీ ఆడపడుచుతో ఎలా ఉంటున్నావు? ప్రేమించగలుగుతున్నావా? నీ ఇంటిలో ఉన్న నీ అన్న భార్యతోటి ఎలా ఉంటున్నావు? ప్రేమించగలుగుతున్నావా? నీ సొంత చెల్లితో బాగుంటావు, నీ సొంత అక్కతో బాగుంటావు, కానీ తోడికోడలతో మనం బాగుండట్లేదే, అది ప్రేమ కాదు. వాళ్ళని అసహించుకుంటున్నావు, నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తున్నావు. సి, ఒకరిని ఒకరిని ప్రేమించుకోండి. నీ శత్రువుని ప్రేమించమన్నాడు ఈరోజు ప్రభు. మనం శత్రువుని ప్రేమించలేక నీ స్థితిలోకి వెళ్తున్నాం, అంటే మనం అబద్ధాన్ని ప్రేమిస్తున్నాం, దాన్ని జరిగిస్తున్నాం. సత్యమును ప్రేమించండి, ఒకరిని ఒకరు క్షమించమంటున్నాడు దేవుడు. ఒకరిని ఒకరు క్షమించండి. మనం క్షమించేది మనకి ఇష్టమైన వాళ్ళని క్షమిస్తున్నాం, కానీ మనల్ని ద్రోహంగా, మన అన్యాయంగా మనం ఎంత చేసినా వాళ్ళని క్షమించట్లేదు, అంటే మనము వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదు. ఎజకేల్ గ్రంథం అదే సెలవిస్తున్నాడు, నీ ముందు కూర్చొని నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించట్లేదంట. అలాగే కాక వారి నోటితో ఎంతో, చూడండి 33:31 ఏమిస్తున్నాడంటే, వారు అంటే రక్షణ పొందిన నీ బిడ్డలు, రక్షణ పొంది బల్లలో పార్టిసిపేట్ చేసిన ప్రతి
బిడ్డ వాళ్ళు ఏమంటున్నారంటే, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుస్తారు కానీ వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తుంది. ఈ రోజున సహోదరి సహోదరుడా, మందిరానికి వస్తున్నావు, వస్త్రాలు తెల్లబట్టలు వేసుకుంటున్నావు, అమాయకంగా పక్కకు దూకున్నావు, అసలు ఎంతో అమాయకంగా కనిపిస్తున్నావు, దీనంగా కనిపిస్తున్నావు, అంతా బాగుంది, కానీ నీ హృదయంలో ఏదో ఉందే, ఒక లాభాన్ని అపేక్షిస్తూ కూర్చున్నావే మందిరంలో. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నోటితో ప్రేమిస్తున్నావు కానీ హృదయపూర్వకంగా నీకు ప్రేమ లేదు. దేవుడు చెప్తున్నాడు తల్లి, దేవుడు చెప్తున్నాడు ఈరోజు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 ఏముందంటే, ఒకరిని ఒకరు లోబడి ఉండు అంట. ప్రియమైన సహోదరి, నీ భర్తకే లోబడలేవే, ప్రియమైన సహోదరుడు నీ భార్యనే ప్రేమించలేవే, ఇంకా వేరే వారిని నువ్వు ఎలాగ లోబడతావు, నీ అధికారులకి లోబడట్లేదే. ఒక అరగంట లేట్ అయితే మిమ్మల్ని మందలిస్తే, మీ అధికారి మిమ్మల్ని మందలిస్తే అతను ఏ విధంగా దూషించుకుంటున్నావు నీ హృదయంలో, అది దేవుడు చూస్తున్నాడు కదా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రయాణం ఎటు? రక్షణ పొందిన నీవు, నీ గమ్యము కానాను, నీ గమ్యము పరమ కానానైన యెరూషలేము. పరలోకంలోకి మనం చేర్చబడాలి అంటే ఇక్కడ నటించే జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదండి. మనం నటించడానికి రాలేదు, ఇక్కడ జీవించడానికి వచ్చాం. నేనే సత్యము, నేనే మార్గం అన్నాడు. ఆ సత్యము ఏంటంటే, నువ్వు క్షమించాలి. అది క్షమించడం, క్షమించడం ఎలా క్షమించాలి? పరిపూర్ణంగా క్షమించాలి, పూర్ణమైన ప్రేమతో నువ్వు ప్రేమించగలగాలి. అది చేయించగలిగితే నువ్వు అది ఒప్పుడు సత్యాన్ని నమ్మినట్టు, ఎప్పుడైతే ఆ మార్గంలోకి వెళ్తావో నీకు జీవం వస్తుందండి. ఎజకేల్ గ్రంథం 33:32 నీవు వారికి వాయిద్యము బాగుగా వాయిస్తూ మంచి స్వరము కలిగి గాయకుడి వలె ఉన్నావు, వారు నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి నడుచుకోడరంట. ఈ రోజున వర్షిప్ అంటారు, ఆరాధన అంటారు, పాటలు అంటారు, వాయిద్యాలు అంటారు. చాలా మంచిదండి, పాటలు పాడటం మంచిదే, వాయిద్యములు వాయించటం మంచిదే, ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ పాటలు భక్తి అవ్వదు, ఆ పాటలు భక్తి అవ్వదండి. దేవుడు అదే చెప్తున్నాడు ఈ దైవజనుడు ఎజకేల్కి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు వారికి బాగుగా వాయిస్తామంట వాయిద్యాలు. అంటే ఈ రోజుల్లో వర్షిప్ లేకపోతే మందిరాలకు రారు, లేదా పాటలు ఉన్నంతసేపు మందిరంలో కూర్చుంటారు, పాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు, లేదా పాటలు అయిపోయిన తర్వాత మందిరాలకు వస్తున్నారు. ప్రియమైన నా బిడ్డలారా, ప్రియమైన నా సహోదరి సహోదరుడా, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నీవు వారికి మంచి స్వరము కలిగి గాయకుడిలాగా ఉన్నావు, వారు నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించడు. మాటలైతే వింటున్నాం ఈ రోజున, వాక్యం వింటున్నావు, నీకు నచ్చిన యూట్యూబ్ పెట్టుకుంటున్నావు, నీకు నచ్చిన సేవకుణ్ణి తెచ్చుకొని వాక్యం వింటున్నావు, కానీ వాటిని అనుసరించట్లేదు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని అనుసరించట్లేదో, వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదో, మన కానాన్ యాత్ర ముగింపబడదు, మన కానానికి చేరలేము. సో ఇది చెయ్యాలి అంటే బైబిల్ ఒకటే సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 18:2 నుండి, ఆయన అంటే యేసుక్రీస్తు ఒక చిన్న బిడ్డను తన దగ్గరకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇలా అంటున్నాడు, మీరు మారి, మీరు అంటే విశ్వాసులు, రక్షణ పొందిన మనము ఏమవ్వాలంటే ముందు మార్పు చెందాలంట, మారి చిన్న బిడ్డలాంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. బైబిల్ క్లియర్లీ సేస్, అన్లెస్ యు కన్వర్ట్ అండ్ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్. కన్వర్ట్ అంటే కన్వర్షన్ ఇదేనండి. కన్వర్షన్ యొక్క అర్థం ఏంటంటే, ఎటువంటి అడల్ట్ అయినా, ఎటువంటి వాడైనా సరే పసిబిడ్డల్లాగా మారాలి. మారటమే ఆ పాపపు స్వభావం నుండి మంచి పసిబిడ్డల స్వభావంలోకి నువ్వు మార్చబడటమే దేవుని యొక్క చిత్తం, అది కన్వర్షన్. ఎప్పుడైతే నువ్వు పసిబిడ్డలాగా మార్పు చెందటానికి ప్రయాస పడతావో, నీ సెల్ఫ్ ఈ శరీరం ఒప్పుకోదు, ఈ శరీరం ఒప్పుకోదండి, ఈ కళ్ళు ఒప్పుకోవు, నీ మాట ఒప్పుకోదు, నీ పెదవులు ఒప్పుకోవు, నీ నాలుక ఒప్పుకోదు, అసలు ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఒక మాట నిన్ను ఎవరైనా దూషించారనుకోండి, ఎమ్మటే దూషణకి ప్రతి దూషణ ఇవ్వద్దని వాక్యం సెలవిస్తుంది, బట్ మనం దూషిస్తున్నాం. వాళ్ళ ఎదుట దూషించము కానీ వాళ్ళు పక్కకు వెళ్ళి దూషిస్తాం, వాడు ఇలాంటిది ఎదలాంటిది ఎదలాంటిది అంటాం. అది దేవుడు చూస్తున్నాడు గా పైన, నీకేం తెలుసు నాకేం తెలుసు, ఇదేనండి, ఇదే మనం చేయాలి. పసిపిల్లవాడు అలా చేయడు, వాడిని గిచ్చిన కాసేపు ఏడుస్తాడు, మళ్ళీ మర్చిపోతాడు, నువ్వు ప్రేమే నువ్వు పిలవంగానే దగ్గరికి వస్తాడు. ఆ స్వభావం మనలోకి రావాలి. అది రావాలి అంటే ప్రార్థన చేస్తే రాదు తక్క, అది ప్రార్థన చేస్తే రాదు, అది మోకాళ్ళు వేసి ప్రభువా ప్రభు అంటే రాదు. అది రావాలి అంటే నీ సెల్ఫ్ నేను అనే స్వభావాన్ని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి, ఆ సిలువ దగ్గరికి తీసుకొచ్చి ఆ సిలువలో పడిన శ్రమని మనము సెల్ఫ్ని క్రూసిఫై చేయాలి.
బైబిల్ అది చెప్తుందండి, అన్లెస్ యూ క్రూసిఫై యువర్ సెల్ఫ్ అండ్ క్యారీ యువర్ క్రాస్ యూ కెన్ నాట్ ఎంటర్. నీ సెల్ఫ్ని క్రూసిఫై అంటే దాన్ని హింసించాలి, నేను అనే స్వభావాన్ని తీసేయాలి, ప్రతిరోజు తీయాలండి. అది తీస్తే కానీ నీ ఆ మంచి స్వభ నీ ఆ గుణ లక్షణాలు బయటకు వస్తాయి, ఆ ఆత్మ లోపల ఉన్న గుణ లక్షణాలు బయటికి రావాలి. ఈరోజు మనం పాడుతున్న పాటలు మందిరంలోకి వెళ్తున్నావు, ఎవరి కోసం పాడుతున్నారండి పాటలు? అదే చెప్తున్నాడు కదా, నీవు వారికి వాయిద్యము బాగుగా వాయిస్తావు, మంచి స్వరము కలిగిన గాయకుడు లాగా ఉన్నావు, వారు నీ మాటలు వినరు, నీ పాటలు వినరు. మంచి వాయిద్యాలు ఉన్నాయి ఈ రోజులో, ఏ మందిరంలో లేవండి, ప్రతి మందిరంలో లక్షల కొలది డీజే కూడా పనికిరాదు ఈ రోజు, అలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ లక్షలు పోసి కొంటున్నారు. ఆ ఫీల్ ఇస్తున్నాం, పాటలు ఉన్నాయి. ఆ పాటలు అసలు ఎందుకు పాడుతున్నాం? దావీదు మహారాజు గొప్పగా రాశాడండి ఒక పాట విషయంలో. పాటల విషయంలో చూద్దామండి, కీర్తనకారుడు రాస్తున్నాడు 77:6. నేను పాడిన పాట, నేను ఐ యామ్ అంటే ఎవరైతే పాడుతున్నారో మందిరంలో, క్వైర్ టీం పాడుతున్నారో లేదంటే క్వైర్ టీం నుండి వింటున్న పాటలు, ఆరాధికులు ఎవరైతే ఎదురు కూర్చొని వింటున్నారో పాడుతున్నారో లీనమైపోతున్నారో వాళ్ళు సెల్ఫ్లో అనుకోవాలి, నేను పాడిన పాట రాత్రి పూట జ్ఞాపము చేసుకుంటాను. అరే అరే అరే, దావీదు మహారాజు రాస్తున్న పాట చూడండి, నేను రాత్రిలో జ్ఞాపకం చేసుకుంటాను, మనస్సులో దాన్ని ధ్యానించుకుంటాను, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతకాలంట. ఆఫ్టర్ ఒక పాట పాడితే ఆ దావీదు రాసిన, దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి, నేను పాడిన పాట, ఎవరు మనం పాడుతున్న ఈరోజు పాట రాత్రిపూట జ్ఞాపకం చేసుకుంటున్నావా? పాడిన గంటకే జ్ఞాపకం ఉండట్లేదు, పాడిన 5 నిమిషాల పాట మన మందిరంలోకి వెళ్ళంగానే 6 పాటలు 7 పాటలు పాడతాం. ప్రజలు రావటానికి పాడుతున్నాం పాటలు అండి ఈరోజు, దేవుని మహిమపరిచే పాటలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ పాడిన పాట అంట మనము రాత్రిపూట జ్ఞాపకం చేసుకోవాలంట. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోవటమే కాదు కానీ మనసులో దాన్ని ధ్యానించాలి, అంటే నీ హృదయం లోపల దాన్ని ధ్యానించాలి. ప్రభువా ఈ మాట ఏంది ఇలా అంటున్నాడు. ఒక పాట ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట ఉంది, నీతికి దుర్నీతితో సాంగత్యము ఏంటి, వెలుగునకు చీకటితో పొందిక ఏంటి. అంతే కదా, నీతికి దుర్నీతికి సాంగత్యం ఏంటి? ఈ రోజున అపహాసకులు కూర్చుంట చోట కూర్చుకోవద్దు అని దావీదు మహారాజు చెప్తున్నాడు. మనం అపహాసకుల చోట కూర్చోవద్దు, అది ఒక పాట అనుకుందాం. ఆ పాటను మనం ధ్యానించాలి, అంటే అది ప్రిపేర్ అవ్వాలి, అలా చేయకూడదు, అవును నేను ఇలా ఉండకూడదు, నీతితో దుర్నీతి వాళ్ళతోటి నేను నీతిగా ఉండేవాడిని, దుర్నీతితో సాంగత్యం చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అలా కాక అలా ఎప్పుడైతే నువ్వు అలా ధ్యానిస్తావో నీ ఆత్మ అంతా తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెతుకుతూ ఉంటుందంట. నీ ఆత్మ నిన్ను నివసింప చేసే ఆత్మ, నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని నివసింప చేసేది నీ లోపల ఆ నీ ఆత్మ, నేను అనే ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే తీర్పు మార్గం ఉందండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, అది మూడు కలిసిన తీర్పు మార్గము. ఆ మార్గం ఏం చేస్తుంది తెలుసా అండి, ఆ మార్గము శ్రద్ధగా వెతకాలంట. మనం శ్రద్ధగా వెతకాలి ప్రతిరోజు. యు హ్యావ్ టు సర్చ్ ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన సిలువ పొందింది నిన్ను 10th క్లాస్కి పాస్ చేయడానికి కాదు, ఆయన సిలువలో చనిపోయింది నిన్ను ఆస్తిపరులుగా చేయడానికి కాదు. ఆస్తిపరులు అవ్వాలి అంటే నువ్వు కష్టపడాలి, పని చేయాలి, పెందలగాడే లగవాలి, నీ క్రమశిక్షణ కలిగి నీ పనిలో ఉండాలి. అంతేగా నువ్వు చిన్న ప్రార్థన చేసి ప్రభు అన్న ఆశీర్వదించంటే ఆశీర్వాదం అది రాదండి, అసలు ఆశీర్వాదానికి నిర్వచనమే లేదు. ద రియల్ బ్లెస్సింగ్ ఈజ్ మేక్స్ యూ హ్యాపీ. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆశీర్వాదం నరుణ్ణి సంతోషపరుస్తుందంట సామెత గ్రంథం సెలవిస్తుంది. ఆ ఆశీర్వాదం ఎలా ఆశీర్వాదించబడతావు నీవు? ఆశీర్వాదం ఎలా రావాలి నీకు అసలు? దుష్టుని మార్గాన్ని. సో అపొస్తల కార్యాలు 3:3, మొదట నీకు దేవుడు తన సేవకుడైన యేసుని పంపించాడు, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మీ యొద్దకు వచ్చాడు. మన యొద్దకి యేసు ప్రభు రావటమే ఆశీర్వాదం అండి. ఎందుకు ఆశీర్వాదం? దుష్టుని యొక్క తత్వాలని మళ్లించడానికి వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఈ వాక్యము మనం ఏంటంటే, మనం ఒక దుష్టుడు ఉన్నాడండి, ఆ తత్వాలు ఉన్నాయి. దుష్టుడు యొక్క తత్వాలు అంటే కోపం, మోహపు చూపు, దుష్టత్వం, ఆగ్రహం, బూతులు, చెడ్డ మాటలు, సాడీల మాటలు, ఇవన్నీ దుష్టుని యొక్క లక్షణాలు. లేని మాటలు పుట్టించే స్వభావం, ఇలాగ అనేకమైన చిన్న చిన్న చూడటానికి చిన్నగానే ఉంటుంది, మనకంత ధైర్యం లేదండి, పెద్ద పెద్ద పాపాలు చేసే ధైర్యం లేదు, కానీ
ఇలాగ ఇవన్నీ చేస్తూనే ఉంటాం. ఇవి దుష్టుని యొక్క తత్వాలు. వీటిని మళ్లించడానికి వాక్యం అనే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అనే వాక్యము ప్రతి ఆదివారం మన దగ్గరికి వస్తుంది. ఆ వచ్చిన వాక్యాన్ని నువ్వేం చేయాలి అంటే సోమవారం నుండి శనివారం వరకు ఎవ్రీడే దానిని అవలంబించాలి, మన జీవితంలో అవలంబించాలి. అది ఎలా అవలంబించాలి? నీ కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు నీ నోటి లోపల, నీ హృదయం లోపల నుండి నీకు ఎదుటివాడిని దూషించాలని, గబక్కని తిరస్కరించాలని అనిపించింది అనుకో, ఈ వాక్యం నీలో ఉంటే భయపడుతుందండి. నువ్వు చెయ్యవు ఆ మాట, అయ్యో నా అధికారికి లోబడాలి కదా, మౌనంగా ఉంటావు. ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే నువ్వు అది వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తావో, అప్పుడు నువ్వు చిన్న పిడ్డలాంటి స్వభావం వస్తుంది. అప్పుడు ఎదుటివాడిని ప్రేమించడం చాలా ఈజీగా ఉంటుంది, ఎదుటివాడిని క్షమించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎదుటివారు నిన్ను కానీ నీ మొహం మీద ఉమ్ము వేసినా నీకు ఏ ఫీల్ ఉండదు, బికాజ్ యువర్ డెడ్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులో చనిపోయావు, నువ్వు క్రీస్తులో, క్రీస్తు నిన్ను కలిగి ఉన్నాడు. ఇది అండి కానాను యాత్రకి 40 లక్షలు బయలుదేరితే ఇద్దరు చేరారండి. ఇరుకు మార్గం ఇది, విశాల మార్గం కాదు. ఏదో సరదాగా వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళి 4 మాటలు వినేసి, 4 పాటలు విని, ఏదో చిన్న ప్రార్థన తోచింది ఒక చిన్న ప్రార్థన చేసేసుకొని, ఆహా నేను పరలోకానికి వెళ్తున్నామంటే నేనైనానండి మీరేమో కానీ, నేనైనా సరే ప్రతిరోజు నన్ను నేను నలగొట్టుకోవాలండి. ప్రతిరోజు ఎవరికి వారు నలగొట్టుకోవాలి, వాక్యం అనే సుత్తితోటి నలగ కొట్టుకుంటాలి. నేను అనే స్వభావము ఎవ్రీడే యూ హ్యావ్ టు క్రూసిఫై. నిన్ను నీ స్వీయాన్ని ప్రతిరోజు నలగ కొట్టాలి. నేను అనే స్వభావాన్ని నలగొట్టాలి. ఎప్పుడు నువ్వు ఎదుటివాడిని ప్రేమించడం నేర్చుకుంటావు. మంచిగా మాట్లాడితే ప్రేమ కాదండి, దీనంగా మాట్లాడితే ప్రేమ కాదు, దయగా మాట్లాడితే ప్రేమ కాదు. అడుక్కునే వాళ్ళు చూడండి, ఇంటికి వస్తారు కదా అడుక్కునే వాళ్ళు, ఏమ్మా కొంచెం అంటారా, అలా అనరండి. చాలా దీనంగా ఉంటారు. ఎంత దీనంగా ఉంటారంటే, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అంటాడు. మనం కూడా ఎంత హాహా వాళ్ళు ఉన్నారు కదా అని మనం వేస్తాం. అంతేగాని కొంచెం రెబ్బల్గా మాట్లాడు, వానికి కలగండి, వానికి తిట్టండి. అదే అంటాడు, చేతగా పోతే చేతకాదని చెప్పమ్మా అంటాడు. అప్పుడు మందు కూడా అంతేనండి, మందు కూడా అంతే ఉన్నాం. ఎలా అయితే పరలోకానికి చేరమండి. ఆ 40 లక్షలు ఉన్న ఊళ్ళల్లో మనం కూడా ఒక గుంపుగా ఉంటాం, మధ్యలోనే రాలిపోతాం. అక్కడికి వెళ్ళాలి అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అన్లెస్ దే ఓన్లీ 2 మార్గాలండి, విశాల మార్గం, ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో చెక్కబడాలండి శరీరం. ప్రతి ఒక్కటి అణు అణువున నీ లోపల ఉన్న ప్రతి స్వీయము క్రీస్తు దగ్గరికి తీసుకుని రా. తగ్గించేయి, తీసేయి, ఇది తీసేసేయి, ఇది నీ స్వభావం నాలో ఉంది. ఒక మాట చెప్తానమ్మా, నిజంగా నువ్వు ప్రేమించాలి అంటే ఒకవేళ నీకు కానీ నీ ఆడపడుచు, నీకు నీ ఆడపడుచుకి పడట్లా వెళ్ళి మాట్లాడతావు ఆడపడుచుతోటి, అంటే నీ భార్య, నీ భర్త వాళ్ళ చెల్లెలతోటి, లేదా నీ భర్త తరపున బంధువులతోటి నువ్వు మాట్లాడగలవా ప్రేమగా, ఆప్యాయంగా? లోపల ఏమీ లేదు, నేను బాగా హింసించారు, ఒకనొకప్పుడు నేను తిట్టారు, నేను దూషించారు, ఇప్పుడు నువ్వు మార్మల్స్ పొందావు, బలలో చేయి వేసావు, ప్రార్థన చేసుకుంటున్నావు, చక్కగా ఎంతో అసలు ఎంతో భక్తిగా కనిపిస్తున్నావు కదా. ఈ పరీక్ష నువ్వు గెలవాలి అంటే అక్కడికి వెళ్ళాలి అండి. మాట్లాడు యథార్థంగా, ప్రేమగా, నీ యొక్క మారు మనసుకు తగ్గట్టును మాట్లాడి వాళ్ళని ప్రేమించడం మొదలు పెడితే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు మారకపోయినా వాళ్ళని మార్పిస్తాడండి, వాళ్ళు రక్షణ పొందుతారండి. ఈ రోజున ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నది మనమే. ఎందుకో తెలుసా అండి, మనం మందిరానికి వెళ్తున్నాం, వాక్యాన్ని తెలుసుకుంటున్నాం, వాక్యాల్లో గూఢమైన సంగతులను తెలుసుకుంటున్నాం, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించలేదని హెజ్కేల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఈయన మాటలు వింటున్నారు కానీ వాక్యానుసారంగా నడవట్లేదు అన్నాడు. వాక్యానుసారంగా నడవటం అంటే ఉదాహరణ, మళ్ళీ క్షమించండి ఇలా మాట్లాడుతున్నానని, ఏదో రక్షణ పొందిన తర్వాత తెల్ల బట్టలు వేసుకోవాలి, లేదా మంచిగా సూట్ వేసుకోవాలి, లేదా పక్కకు దూకోవాలి, అమాయకంగా మాట్లాడాలి, దీనంగా ఉండాలండి, మెల్లిగా ఉండాలని లేదండి, అది కాదండి. అవన్నీ ప్రిన్సిపాలిటీస్ అండి, మనం పుట్టించుకొని మనం పెట్టుకున్న ప్రిన్సిపాలిటీస్. అసలు స్వభావం ఎంత తెలుసా, నేను అనే స్వభావాన్ని, నేను అనే స్వభావం పోవాలండి. ఇది కానీ పోయిందనుకోండి, అప్పుడు క్రీస్తు చిన్న బిడ్డలాగా ఉంటావండి. క్రీస్తులో నీవు చేయగలుగుతావా? ఆ ప్రభు మార్గంలో వెళ్తావా? మన గమ్యం ఒకటేనండి, ఆ పరమ కానాను చేరాలి. అది చేరాలి అంటే ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, అది చేరాలి అంటే దీనిలో ఉన్నదల్లా మనం చెయ్యాలి అండి. దీనిలో ఉన్నదంతా మనం చెయ్యాలి అంటే ప్రతిరోజు ఆదివారం తెచ్చుకున్న వాక్యాన్ని ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే నీ
స్వభావం మారిపోతుందండి. ఎప్పుడైతే ఆ స్వభావం మారిద్దో దెన్ యూ ఆర్ కాల్డ్ ఏ క్రిస్టియన్. మందిరానికి వెళ్తే క్రిస్టియన్ అవ్వరండి. అదే అపోస్తల కార్యాల్లో చెప్తున్నాడు. ఆ రోజుల్లో క్రీస్తును వెంబడించారు, క్రీస్తు పోలికలో క్రీస్తు యొక్క స్వభావంలోకి మార్చబడ్డారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులు అన్నారు. అంటే క్రీస్తు యొక్క స్వభావం కలిగిన వారు, క్రిస్టియన్స్, క్రైస్ట్ లైక్నెస్, క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు యొక్క తత్వాలు కలిగిన వారుని క్రైస్తవులు అంటారు. క్రీస్తు ఎంత గొప్ప దేవుడు అండి. నిన్న ఏ మతము, నేను ఏ కులము మారమనట్లేదండి. నీ స్వభావాన్ని ఒక్కటే మార్చుకోమంటున్నాడు. అన్లెస్ యు బికమ్ అండ్ కన్వర్ట్ లైక్ లిటిల్ చిల్డ్రన్, యూ కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అస్సలు ఎంట్రన్స్ అవ్వదండి పరలోకానికి. ఆ పరమకాలంలోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు తెలుసా? మార్పు చెందాలి, ప్రాక్టీస్ చేయాలి వాక్యాన్ని. చేయగలుగుతావా? చేయగలిగితే నాతో పాటు ఏకీభవించు, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈరోజు నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడటానికి నీవు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఇవ్వబడిన వాక్యము నా తండ్రి వాక్యానుసారంగా మేము ప్రవర్తించట్లేదంట అయ్యా. అయ్యా, మేమైతే వాక్యం వింటున్నాం కానీ, మాటలు వింటున్నాం కానీ, మందిరంలో తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటని మేము వింటున్నాం కానీ, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించట్లేదయ్యా. మాలో ద్వేషాలు ఉన్నాయ్యా, మాలో కోపాలు ఉన్నాయా ప్రభువా, మాలో పగలు ఉన్నాయ్యా. పగని తీర్చుకునే స్వభావం ప్రభువా. అయ్యా, మేము దూషణకి ప్రతి దూషణ ఇచ్చే స్వభావం ప్రభువా. ఇవన్నీ మా హృదయాల్లో పెట్టుకొని పైకి మటుకి భక్తిలాగా ఉంటూ మా వేషధారణ భక్తిగా మార్చేసామయ్యా, హావభావాలు భక్తిగా మార్చేసామయ్యా. కానీ నువ్వు కోరుకున్నది కన్వర్షన్ ఇన్సైడ్, నీ సోల్, నీ ప్రాణములో, నీ ఆత్మలో, నీ యొక్క హృదయంలో, మా యొక్క హృదయంలో మారాలని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని బట్టి నా తండ్రి ప్రతి బిడ్డ అయ్యా నా తండ్రి ఎక్కడ నొచ్చుకోక వాళ్ళ హృదయంలో నా తండ్రి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని విని, వాక్యానుసారం సత్యం ఏదో తెలుసుకొని పాటలకి సమయం ఇవ్వక ఆ పాటలో ఉన్న భావాన్ని రాత్రిపూట జ్ఞాపకం చేసుకొని తమ జీవితంలో ఆ తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెతికేటట్టు ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ కృప ద్వారా ప్రతి బిడ్డని బలపరచమని అడుగుచు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.